హాయ్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎట్లున్నారు? మంచిగున్నారా? ఈరోజు మీకు ఒకటి వెరైటీ చూపిస్తాను. మీకు అందరికీ తెలిసి ఉంటుంది, ఇది అందరికీ యూజ్ అయ్యేది అయితే కాదు అండి, జస్ట్ యూట్యూబర్స్కి యూజ్ అయ్యేది. చిన్న చిన్న యూట్యూబర్స్, పెద్ద యూట్యూబర్స్ ఎవరికైనా సరే యూజ్ అవుతుంది, అందుకోసం చూపిస్తున్నాను. అది ఏంటి అనుకుంటున్నారా? ట్రైపాడ్. నేను ఫస్ట్ టైం చూపిస్తున్నానండి నా ట్రైపాడ్ వచ్చేసి. సో ఫ్రెండ్స్, ఇలా ఉంటుంది నా ట్రైపాడ్ వచ్చేసి. ఇది నేను ఎక్కడ తీసుకున్నానంటే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను. ఇది కొలాబరేషన్ వీడియో కాదు, నేను తీసుకున్నాను మనీ పెట్టి, అందుకోసం బాగుంది అనేది మీకు షేర్ చేస్తున్నాను. బాగుందా లేదా అనేది నేను తీసుకొని కూడా 1 వీకే అవుతుంది, ఎక్కువ రోజులు అయితే కాదు అండి. ఇంకా దీనికి ఇట్లా మనకు ఎక్కడికైనా ప్యాక్ చేసుకొని బ్యాగ్లో వెళ్ళడానికి కూడా పౌచ్ లాగా వస్తుంది, ఈ డబ్బా కూడా వస్తుంది కదా. అండ్ నా ట్రైపాడ్ వచ్చేసి ఇది అండి. ఇప్పుడు ఎలా షూట్ చేస్తున్నాను అనుకుంటున్నారా? ట్రైపాడ్ లేకుంటే ఇట్లా ఫోన్ పెట్టుకొని కొంచెం మెత్తలు సెట్ చేసి అట్లా పెట్టుకున్నాడు అన్నట్టు. ఎందుకంటే నా పాత ట్రైపాడ్ వచ్చేసి ఖరాబ్ అయిపోయింది, చిన్న ట్రైపాడ్, అది 400 రూపీస్ది. బాగానే రోజులు వచ్చింది, కాకపోతే ఏంటి అంటే దాని పార్ట్స్ కొంచెం డివైడ్ అయిపోయాయి, ఖరాబ్ అయిపోయింది. కానీ పర్లేదు, పనికి వస్తుంది. కానీ ఎందుకైనా బాగుండాలి అనేసి మా వారు ఇంకా నా కోసం మంచి ట్రైపాడ్ బుక్ చేశారు. ఇది నా న్యూ ట్రైపాడ్ అండి. చాలాసార్లు నేను ట్రైపాడు కొత్త తెప్పించుకున్నప్పుడు వీడియో తీద్దామంటే నాకు ఎప్పుడు వీలు కాలేదు, కానీ ఈసారి పర్ఫెక్ట్గా సెట్ చేసుకొని మరీ వీడియో తీస్తున్నాను. ఇది ట్రైపాడ్ వచ్చేసి SVSYVO ట్రైపాడ్ అండి, S-510 అని ఉంది. చాలా చాలా స్టాండర్డ్ ఉంది ఫ్రెండ్స్. జస్ట్ మీకు చూపిద్దామనేసి వీడియో తీస్తున్నాను, ఎందుకంటే ఇది ఎవరైనా కొత్త వాళ్ళకి యూజ్ అవుతుంది, ముఖ్యంగా యూట్యూబర్స్కి. అండ్ యూట్యూబర్స్ అనే కాదు, వీడియోస్ తీసుకోవాలి, ఇంట్లో వాళ్ళు కూడా చాలామంది వీడియోస్ తీసుకుంటున్నారు కదా, అట్లాంటి వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అండ్ చాలా చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో. అండ్ పెద్ద ట్రైపాడ్ అండి ఇది, మరీ పెద్దది కాదు, మరీ చిన్నది కాదు, మీడియం సైజ్ అన్నట్టు. ఇంకా కిందది కూడా ఉంది, ఇక్కడ ఇలా వస్తుంది. ఇవి నేను తీసుకున్న ట్రైపాడ్లలో అన్నిటికంటే బెస్ట్గా అనిపిస్తుంది నాకు. అంటే ఇది చూడడానికి లైట్ వెయిట్గా ఉంది, చూసారా చాలా లైట్ వెయిట్గా ఉంది, కాకపోతే చాలా బాగుంది. మా వారు ఇది కిందికి వెళ్ళిపోతుంది అనేసి ఇక్కడ దారం కట్టారు అన్నట్టు, ఫెవికాల్ అతికించి దారం చుట్టారు అన్నట్టు కిందికి వెళ్ళిపోకుండా ఉండడానికి. నాకు మునుపు అట్లానే ట్రైపాడ్లు అన్నీ ఖరాబ్ అయిపోయాయి. ఇట్లా మనకు ఆగిపోతుంది ఇట్లా మనం సెట్ చేసుకుంటే. ట్రైపాడ్కి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే మంచి స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఫోన్ పెడితే కూడా ఇది బరువు పర్ఫెక్ట్గా అవుతుంది. అండ్ చూడడానికి కూడా చాలా బాగుంది. ఎటైనా ప్యాకింగ్ కూడా తీసుకెళ్ళడానికి చాలా ఈజీగా ఉందండి. ఎక్కువ వెయిట్ లేదు, జస్ట్ లైట్ వెయిట్గా ఉంది. పెద్ద ట్రైపాడ్లో మనకు చాలా వెయిట్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కొంచెం కష్టం అవుతుంది. అట్లాంటప్పుడు ఇట్లా మనం చిన్నది కాకుండా పెద్దది కాకుండా ఇట్లా మిడిల్ది తీసుకెళ్దాం అనుకోండి, చాలా బాగుంటుంది. అండ్ స్టాండర్డ్గా కూడా ఉంది, మంచిగా ఉంది, కొంచెం చూడడానికి గట్టిగా ఉంది. అండ్ దీనికి వచ్చిందే, నా దగ్గర వెరైటీ కూడా ఉన్నాయండి ఇట్లా పెట్టుకోవడానికి, అవి కూడా మీకు చూపిస్తాను. ఇంకా తెలుసుగా ఇట్లా ప్రతిదీ చాలా వరకు యూజ్ చేసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. ఇంకా మీ దగ్గర ఏ ట్రైపాడ్ ఉంది ఏంటి అనేది కమెంట్ చేయండి. నేను ఎక్కువగా వీడియోస్ ఏమీ తీయట్లేదు, కాకపోతే నేను వెస్టేజ్ గురించి చాలా వీడియోస్ తీస్తున్నాను. అండ్ వెస్టేజ్ ప్రొడక్ట్స్ గురించి కూడా డెమోస్ చాలా వరకు నా సెకండ్ ఛానల్లో పెడుతున్నాను, రమ్య వెస్టేజ్ ఛానల్. ఇది వచ్చేసి మీకు రమ్య తెలుగు ఛానల్లో వస్తుంది. రమ్య తెలుగు ఛానల్లో కూడా మెల్లమెల్లిగా కొన్ని కొన్ని బ్లాగ్స్ పెడతా ఉంటాను, మొత్తానికి స్టాప్ అయితే అస్సలు చెయ్యను, కంటిన్యూగా నడిపిస్తాను. కాకపోతే డైలీ కాకుండా ఒక రోజు 2 రోజులకోసారి 3 రోజులకోసారి 1 వీక్లో 2 వీడియోస్ 3 వీడియోస్ అలా పోస్ట్ చేస్తానండి కంపల్సరీ, మర్చిపోకుండా మార్నింగ్ నుంచి నైట్ వరకు నేను ఏం చేస్తున్నాను అనేది. అండ్ వెస్టేజ్ గురించి అయితే మీకు రమ్య వెస్టేజ్ ఛానల్లో వస్తుంది, అలాగే అప్పుడప్పుడు రమ్య తెలుగు ఛానల్లో కూడా నేను బయట మీటింగ్స్కి, ఎక్కడైనా ఇంపార్టెంట్ మీటింగ్స్కి వెళ్తే కంపల్సరీ షేర్ చేస్తాను. నాకు చాలా బాగుంది అండి, వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత చాలా మంచిగా అనిపిస్తుంది, మైండ్ కూడా చాలా పీస్ఫుల్గా ఉంది. ముఖ్యంగా నాకు ఒక మంచి భరోసా వచ్చింది వెస్టేజ్లో జాయిన్ అయిన తర్వాత, నాకు నా ఫ్యామిలీకి సెక్యూరిటీ ఉంటుంది అనేసి నేను నమ్మి ఇందులో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను, చేస్తున్నాను. చాలామందికి మంచి లైఫ్ ఇస్తున్నాను, ఫస్ట్ హెల్త్ ఇస్తున్నాను, హెల్త్తోనే పాటు మాకు వెల్త్ కూడా వస్తుంది. ఇంకా నాకైతే కంపల్సరీ ఇది ట్రైపాడ్ అవసరమే, నేను చిన్నది ఉంది కదా అడ్జస్ట్ చేసుకుంటాను అనేసి నేను చెప్తే మా వారు వద్దు ఇదైతే తీసుకో, ఎప్పటికీ పనికి వస్తుంది నీకు, కంపల్సరీ యూట్యూబ్ అయితే మానేవు కదా, యూట్యూబ్ అయితే చేస్తావు, ఆ ఛానల్ అయినా ఈ ఛానల్ అయినా రన్ చేసుకుంటావు, రీల్స్ చేసుకుంటావు, ఎవ్రీథింగ్ అనేసి మా వారు నాకు గిఫ్ట్ లాగా కొనిచ్చారు. నేను వద్దు వద్దు అనగా కూడా మా వారు కొనిచ్చారు అన్నట్టు, అంత ఇంపార్టెంట్ నేను.
దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా? దీని కాస్ట్ వచ్చేసి 930 రూపీస్ అండి. ఫ్లిప్కార్ట్లో బుక్ చేశాను. ఫ్లిప్కార్ట్లోనే కాదు, మీకు ఎక్కడైనా దొరుకుతాయి. కాకపోతే బయట రోడ్డు మీద తీసుకున్నది నేను ఒక దగ్గర చూశాను, అదంత స్ట్రాంగ్గా లేదు అండి. కొన్ని కొన్ని మాత్రమే బాగుంటాయి, మిగతావి అయితే కొన్ని బాగుండవు. దీని కాస్ట్ చెప్పాను కదా, ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను 930 రూపీస్. ఇది ట్రైపాడ్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కమెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బాయ్ బాయ్.